शुक्लांबरधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आगस्ट मास फलितालो कर्काटक राशि वारिकि चूद्दां। पुनर्वसु पुष्यमी आश्रेष ई नक्षत्राल वाळ्ळंदरू कूडा कर्काटक राशि संबंधिंचिनटुवंटि वारु अवुतारु। ई कर्काटक राशिकि संबंधिंचि ई योक्क मासंलो आकस्मिकमैनटुवंटि भयांदोळनलु दूरमवुतायि। रुण प्रयत्नालु ఏవైనా చేసినటువంటి ఉంటే అవన్నీ కూడా రుణ ప్రయత్నాలు తీరిపోతాయి। కుటుంబంలో మనశ్శాంతి కలిగి ఉంటుంది। బంధుమిత్రులతో కూడా వైరం ఏర్పడకుండా చాలా జాగృతలు కూడా వహిస్తూ ఉండాలి। ఈ యొక్క వైరం ఏర్పడడం వల్ల కుటుంబంలో ఆందోళనలు మిగతాటి మానసికమైనటువంటి సంబంధాలకు వీళ్ళందరూ కూడా గురవుతూ ఉంటారు। కనుక ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఆకస్మికమైనటువంటి ఈ మనస్సు భయాందోళనలకు గురైనటువంటి విషయాలేదో జోలికి పోకుండా ఇతరుల విషయాలందు కూడా ఎక్కువగా దృష్టి పెట్టకుండా ఇక్క కర్కాటక రాశి వాళ్ళు జాగృత కూడా వహించడం మంచిది। వ్యాపార విషయాల్లోకి వస్తే చాలా గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి। నూతన వ్యాపారాలు చేయడానికి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది। ఈక మాసంలో చేసే ప్రతి పనులు కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను కూడా తొలగిస్తూ ఉంటాయి। కనుక వారందరూ కూడా కర్కాటక రాశి వారికి గౌరవ మర్యాదలు కూడా లభిస్తూ ఉంటాయి। కనుక ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అనేకమైనటువంటి విద్య వ్యాపార సంబంధాల్లో అన్ని రకాలుగా కూడా ఇతర ఈతి బాధలు కూడా లేకుండా ప్రతి విషయంలో కూడా చాలా జాగృతగా ముందడుగు వేయాల్సి ఉంటుంది। కర్కాటక రాశి వాళ్ళ స్వభావం కూడా అన్ని రకాలుగా కూడా వారికి ఆందోళన కలిగించే రకంగా ఉన్నప్పటికీ కూడా వారు అనేక విషయాల్లో కూడా చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు। విద్యార్థుల విషయంలో కూడా ఆకస్మికంగా చదువు ఉద్యోగ విద్యా ప్రయత్నాలను కూడా అనేక రకాలైనటువంటి ఎదుగుదలకు ప్రోత్సహించబడేట్టుగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకు కలుగుతూ ఉంటుంది। కర్కాటక రాశి వారు ఎవరైనా సరే కూడా ఈ యొక్క వ్యాపార రంగాల్లో కూడా వృద్ధి విద్యా నైపుణ్యాలలో కూడా అధికంగా ఈ మాసంలో చాలా వరకు కూడా లాభాలను పొందుతూనే ఉంటారు। వ్యాపారస్తులు కూడా నూతన కార్యక్రమాలు చేయడానికి నూతన వ్యాపారాలు చేయడానికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి। కనుక నూతన వ్యాపారాలు చేయడానికి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరము ఈ మాసంలో కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు। మిగతా విషయాల్లో కుటుంబపరమైన విషయాల్లో స్త్రీలు ఎక్కువ భయాందోళనకు గురవుతూ ఉంటారు। అటువంటి భయాందోళనలు లేకుండగా వారు దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము రామ సహస్రనామ స్తోత్ర పారాయణము కర్కాటక రాశి వాళ్ళు చేస్తూ ఉంటే వారికి ఇంట్లో మనశ్శాంతి కుటుంబంలో ఆందోళనలు భర్త పిల్లల విషయంలో కూడా అనేక రకమైనటువంటి ఆందోళనలు కూడా దూరమయ్యి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శుభప్రదమైనటువంటి మనస్సుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వ్యవహారాలను కూడా పొందుతూ ఉంటారు। విద్య వ్యాపారంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో చాలా శుభ ఫలితాలు కలుగుతాయని కూడా చెప్పవచ్చు। ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు రామ మానస పూజ అనేటువంటి ఈ మానస స్తోత్రాన్ని కూడా స్మరిస్తూ జపిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని ఈ మాసంలో కర్కాటక రాశి ఫలితాలను మనం ఈ విధంగా చెప్తూ ఉన్నాం। ఓం స్వస్తి।